సైన్యం కోసం కరుణానిధి గట్టిగా పోరాడారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆయన కోరుకునేవారు. రాష్ట్రాల హక్కుల కోసం గట్టిగా కృషి చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ముఖ్యమంత్రులు జాతీయ జెండా ఎగరవేసే హక్కును సాధించిన యోధుడు కరుణానిధి. ఆయన తమిళనాడు కోసం ప్రత్యేక గీతాన్ని కూడా ఆవిష్కరించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రాంతీయ పార్టీలను నిషేధించే అవకాశం ఉందనే భయాలు ఏర్పడ్డాయి. డిఎంకే పార్టీ పేరులోని ద్రవిడ అనే పదాన్ని తొలగించాలని సీనియర్లు కరుణకు సలహా ఇచ్చారు. కానీ కరుణానిధి మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కరుణానిధి ఎప్పుడూ పసుపు రంగు శాలువా నల్ల కళ్ళద్దాలు ధరించేవారు. మంచి వాగ్ధాటికల నేతగా పేరున్న కరుణ తన స్టైల్కు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కరుణ పసుపు రంగు శాలువాని వేసుకోవడానికి కూడా ఆసక్తికరమైన కారణం ఉంది. ఆకర్షించే రంగుల్లో పసుపు మొదటి స్థానంలో ఉంటుంది. ఎంతమంది ఉన్నా ఎక్కడ ఉన్నా ఈజీగా గుర్తుపట్టవచ్చు. అందుకే కరుణ పసుపు రంగు శాలువా ధరిస్తుంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. కొద్ది కాలం క్రితమే ఆయన తన నల్ల కళ్ళద్దాలను పక్కన పెట్టేశారు. కానీ చివరి వరకు పసుపు కండువాను మాత్రం వదలలేదు. ద్రవిడ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కరుణానిధి కీలక అంశాలపై నిర్దిష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తమిళం అమ్మ చేతి వంట లాంటిదని చెప్పేవాళ్ళు. ఇంగ్లీష్ ఇచ్చే సూచనలకు అనుగుణంగా వంటవాడు వండే వంట అని అభిప్రాయపడతారు. ఇక హిందీ హోటల్ నుంచి తెప్పించుకునే క్యారియర్ అనేది కరుణ మాట. అన్ని భారతీయ భాషలకు జాతీయ భాష హోదా ఇవ్వాలని, కుదరకపోతే కనీసం తమిళనకైనా ఇవ్వాలనేది కరుణ డిమాండ్. రిజర్వేషన్లను ఆయన పరుగు పందెంతో పోల్చేవాళ్ళు. రన్నింగ్ రేస్లో దివ్యాంగులకు రాయితులు ఇచ్చినట్లే సమాజంలో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అవసరమన్నారు కరుణానిధి. బలహీన వర్గాలతో బలహీన వర్గాల కోసం నడుపుతున్న బలహీన వర్గాల ప్రభుత్వమే తనదని చెప్పుకునేవారు కరుణానిధి. డిఎంకేలో చీలికపైన కరుణానిధి స్పందించారు. ఎంజీఆర్ బహిష్కరణను ఎవరూ ఆశించలేదని, పార్టీ మొదట్లో అలాంటి తీర్మానం చేసినా మళ్లీ పునఃసమీక్షించాలనే నిర్ణయానికి వచ్చిందని కరుణ చెప్పారు. అయితే సీనియర్ నేత నెడుం జలియాన్ మీడియాకు బహిష్కరణ విషయం చెప్పడంతో పార్టీ నిజంగానే చీలిపోయిందని కరుణానిధి విచారం వ్యక్తం చేశారు. ఎంజీఆర్కు తనంటే చాలా గౌరవం అని, తనను ఎప్పుడూ పేరు పెట్టి పిలవలేదని చెప్పేవాళ్ళు కరుణ. రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే కరుణానిధికి క్రికెట్ అంటే ఎంతో అభిమానం. ఆయన అనారోగ్యానికి గురి కావడానికి ముందు మునిమనవుడితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. తన సొంత ఇంట్లోనే వీల్ చైర్లోనే కూర్చుని క్రికెట్ ఆడారు. వీల్ చైర్కే పరిమితమైనప్పటికీ కరుణ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆ పిల్లాన్ని తిక్కమక పెట్టేందుకు ఆయన కొన్ని స్పిన్ బాల్స్ కూడా వేశారు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అపర నాస్తికుడైన కరుణానిధి గతంలో సత్యసాయి బాబాను కలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ప్రజా సంక్షేమం కోసమే ఆయన సత్యసాయిని కలిశారు. ఏపీ కండలేరు జలాశయం నుంచి కృష్ణా నీటిని తమిళనాడుకు తరలించేందుకు 150 కిలోమీటర్ల కాంక్రీట్ లైనింగ్ పనుల కోసం సత్యసాయి 276 కోట్లు విరాళం ఇచ్చారు. ఆయనకు ధన్యవాదాలు చెప్పడానికి కరుణ వచ్చారు. అప్పట్లో కరుణ నివాసానికి వెళ్లిన సత్యసాయి గాల్లో ఉంగరాలు సృష్టించి కలంజర్కు ఇచ్చారు. ఆ అద్దాలు ఏడుస్తున్నాయి. ప్రజల బాధలను, కన్నీటిని ఏ కళ్ళతో చూడాలని ఆ కలం కన్నీరు పెడుతోంది. అయ్య సంతకం ఇక పెట్టలేనని 50 ఏళ్ళు డిఎంకే పార్టీ అధ్యక్షుడిగా,
60 ఏళ్ల ఎమ్మెల్యేగా, 70 ఏళ్లు నటుడిగా, 80 ఏళ్లు రాజకీయ నాయకుడిగా, 19 సంవత్సరాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక నేత ద్రవిడ రాజకీయాల్లో మేరు నగధీరుడిగా ఎవరంటే అది కరుణానిధి మాత్రమే. డిఎంకే అధినేత ముత్తువేలు కరుణానిధి తమిళ రాజకీయాలను దాదాపు అరశతాబ్దం పాటు శాసించిన నేత. తనకంటే ప్రజాకర్షణ కలిగిన ఎంజీఆర్ ప్రపంచంలో సైతం ఆయన తట్టుకుని నిలిచారు. కాలానికి ఎదురీదారు, అనేక అపజయాలను చవిచూశారు. అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తమిళనాడు పగ్గాలు అందుకున్న కరుణానిధి ఈ కల్లేరు. పంతొమ్మిది వందల